मुनुगोडु बैपोल्स को संबंधी कांग्रेस एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी शॉकिंग ऑडियो तेग वैरल अयिपोतुंदि। मुनुगोडु उप एन्निकल प्रचारानिकि दूरंगा उन्न भुवनगिरी एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी तन तम्मुडु बीजेपी अभ्यर्थि राजगोपाल रेड्डिकि ओटु वेयालनि कांग्रेस पार्टी कार्यकर्तलु तन तम्मुडिकि मद्दतु इव्वालनि గతంలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో చెప్పినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కూడా ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి విజయం కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించకపోగా పార్టీకి నష్టం చేస్తున్నారన్న అభిప్రాయం తాజాగా వైరల్ అవుతున్న ఆయన ఆడియోతో పార్టీలో వ్యక్తమవుతోంది. हेलो जबर भाई नौ मामा ये साहब बात करते हैं गदे कौन जी कमेंटेटर साहब कमेंटेटर दे 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 हां जबर भाई सर सर ये नहीं मीटिंग सर बंकों से मीको हमारा पालने सर हमारा साइन करना सत्यना बतना पिनना पिनना सर साइन చేస్తుంటాడు అవును సర్ ఇప్పుడు మా సెడ్యూల్ మనం అన్న రింగే ఉన్న మా ఇంటికారి మన నాది गवर्नमेंट సార్ నేను కూడా మీ అభిమానం సార్ మీరంటే అదే అంటున్నా మీ అందరూ అదే చెప్తున్నారు మొన్నలు అని గ్రూపులలో మీరంటే మాకు ప్రాణం సార్ ఆ ఏ మనం భర్తలు చేస్తున్నాం మంచి నీళ్ళు చేస్తున్నాం పార్టీ కాదు మన ఎంగరెడ్డి దాపులు నల్గొండ నడిపాడల్లో అందరూ పేదవాళ్ళకి వచ్చిన చదువుకోవడానికి తెలియదు శబీర్భాయ్ కూడా ఆయన ఇబ్రాహిం కూడా చెప్పింది సార్ మీకు ఒకసారి రాజగోపాల్ రెడ్డి మొగ చూసి అదే సార్ ఏం మన పార్టీకి ఏటీసీలో గురించి మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ కాంగ్రెస్ లీడర్ తో మాట్లాడిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు తన ఆడియో కాల్లో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తే ఆ తర్వాత తను టీపీసీసీ ప్రెసిడెంట్ అవుతానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ఫోన్ కాల్లో మాట్లాడినట్టు ఆ ఆడియో కాల్ని బట్టి అర్థమవుతుంది. ఆ తర్వాత తను రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీలను చూడకుండా రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియోలో కోరారు. ఇక ఏదైనా ఉంటే తాను చూసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నట్టు ఆ ఆడియో కాల్లో స్పష్టం చేశారు. ఇక చచ్చినా బతికినా దేనికైనా సరే రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు. అందుకే తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్లో మాట్లాడినట్టుగా ఒక ఆడియో వైరల్ గా మారింది. కోమటిరెడ్డి ఆడియోపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికే నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందని మునుగోడులో కాంగ్రెస్ పార్టీని ఓడించి తనను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించే ప్రయత్నం సొంత పార్టీ నేతలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్ అవడంతో అందులో ఆయన టీపీసీసీ పదవి గురించి మాట్లాడటంతో కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా సాగుతున్న వర్గపోరు మరోమారు బయటకు వచ్చింది. పార్టీ నేతల ఆధిపత్య ధోరణితో పార్టీని నాశనం చేస్తున్నారని చర్చ జోరుగా సాగుతుంది.